చావు ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తుందో ఎవరు ఊహించలేరు. మరణం రమ్మని పిలుస్తుందంటే ఎంతటి వాళ్లనే వెళ్లి తీరాల్సిందే. అంత పవర్ఫుల్ ది చావు. అయితే ఇక్కడ ఆరోగ్యం బాగోలేక మంచాన్ని పడి చనిపోయేవారు కొందరైతే, ఎలాంటి అనారోగ్యం లేకుండా అకస్మాత్తుగా వెళ్లి చావును పలకరించేవారు మరికొందరు. ఇక్కడ ఓ యువతికి కూడా సేమ్ సిచ్యువేషన్ ఎదురైంది. అప్పటిదాకా బాగానే ఉంది, కానీ అంతలోనే చావు ఒడిలోకి చేరిపోయింది. చావు వచ్చి పలకరించేదాకా తను చనిపోతున్నాను అనుకోలేదు. మహానంద, వయసు 24 ఏళ్లు. ఈమె బెంగళూరు మహదేవ్పూర్ లోని లక్ష్మీసాగర లేఅవుట్ లో తన అక్కతో కలిసి అద్దె ఇంట్లో ఉంటుంది. వాస్తవానికి ఈ మహానంద కలబురిగికి చెందినదైనా తన అక్క మహదేవ్పూర్ లోని ఓ ప్రైవేట్ బంక్ లో పనిచేస్తూ ఉండటంతో తను కూడా జీవనోపాధి కోసం కలబురిగి నుండి అక్క దగ్గరకు వచ్చి అక్క పనిచేస్తున్న పెట్రోల్ బంక్ లోనే జాయిన్ అయింది. అలా అక్క చెల్లి ఉదయాన్నే డ్యూటీకి వెళ్లి సాయంత్రానికి ఇంటికొస్తారు. అయితే ఈ మహానంద ఉండే పోర్షన్ పక్కనే మరో పోర్షన్ కూడా ఉంది. అందులో కృష్ణ చందా శెట్టి అనే వ్యక్తి అద్దెకుంటున్నాడు. ఈ కృష్ణ ఓ పార్క్ లో సెక్యూరిటీ గార్డ్. ఇతను ఒడిశాకు చెందిన వాడైన, ఉద్యోగం పేరుతో బెంగళూరు వచ్చి స్థిరపడ్డాడు. ఈ కృష్ణకు పెళ్లైంది. అయితే కథంతా ఇక్కడ నుండే మొదలైంది. ఈ మహానంద కృష్ణలు పక్క పక్క వాటాల్లోనే ఉండటంతో ఇద్దరికి పరిచయం అయింది. అయితే రొటీన్ కథల్లో లాగా వీరి పరిచయం ప్రేమగా ఏం మారిపోలేదు. ఆ మాటకొస్తే ఆ పరిచయమే మహానంద ప్రాణాలను కోల్పోయేలా చేసింది. మహానంద చాలా సైలెంట్. తన పని తను చేసుకోవటం తప్ప మిగతా వాటి జోలికి పోదు. పెళ్లి కాలేదు, పైగా అక్కతో ఉంటుంది. కుటుంబ పరిస్థితులు బాగోలేకనే కదా ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేస్తున్నా. అందుకే నేను హద్దులు దాటకుండా ఉండాలి అనుకునేది. అందుకే ఎవరితో ఎక్కువగా అటాచ్మెంట్ పెట్టుకునేది కాదు. కానీ ఈ కృష్ణ మాత్రం అలా అనుకోలేదు. తనకు పెళ్లై భార్య ఉన్న పక్క పోర్షన్ లో ఉండే మహాపై మనసు పారేసుకున్నాడు. ఆమెను చూసినప్పుడల్లా మహాతో తన కోరిక తీర్చుకోవాలని తెగ ఆశపడిపోయేవాడు. కానీ మహా మాత్రం కృష్ణకు ఆ ఛాన్స్ ఎప్పుడూ ఇవ్వలేదు. కృష్ణ ఓవర్ గా నవ్వుతూ పలకరించినా అతనితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండేది. అదే ఈ కృష్ణకు నచ్చేది కాదు. చాలా కాలం మహా మెప్పు పొందాలని శతవిధాలా ట్రై చేశాడు. కానీ ఎన్ని రకాలుగా ట్రై చేసినా మహా తనకి పడకపోవటంతో బలవంతంగా అయినా ఆమెను పొందాలనుకున్నాడు. అయితే తన మనసులో ఉన్న క్రూరమైన కోరికను మాత్రం మహాకి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. తెలిస్తే ఆమె వెళ్లి అందరికీ తన గురించి చెప్తుందని, అలా చెప్తే అసలుకే మోసం వస్తుందని, ఆమె మీద ఎంత కోరిక ఉన్నా పైకి కనబడనివ్వలేదు. కానీ రోజు రోజుకి మహా అందం ఈ కృష్ణని పిచ్చివాణి చేసింది. అందుకే బలవంతంగా అయినా ఆమె అందాన్ని పొందాలనుకున్నాడు. ఇక్కడ కృష్ణ అలా అనుకోవటానికి మరో కారణం కూడా ఉంది. ఏ అమ్మాయి అయినా బలవంతం చేస్తే దాన్ని ఎవరికి చెప్పుకోలేదు అన్నది కృష్ణ స్ట్రాంగ్ ఫీలింగ్. అందుకే మహాని బలవంతం చేసినా ఆ విషయం ఎవరికి చెప్పుకోలేక సైలెంట్ అయిపోతుందిలే. పైగా పెళ్లి కావలసిన అమ్మాయి కాబట్టి ఈ విషయం బయట చెప్పుకుంటే తనకే పెళ్లి కాదన్న విషయం మహాకి తెలుసు కాబట్టి నేను ఆమెపై అత్యాచారం చేసినా సైలెంట్ గా ఉండిపోతుందనుకున్నాడు. ఇక అప్పటి నుండి మహాని ఎప్పుడెప్పుడు బలవంతం చేయాలా అని టైం కోసం వెయిట్ చేశాడు. కొన్నాళ్ళకి అతను ఎదురు చూసిన టైం వచ్చింది. అది 10 ఆగస్టు. ఆ రోజు తన భార్య పక్క ఊరిలో ఫంక్షన్ ఉందని ఉదయాన్నే బయలుదేరింది. రాత్రికి తిరిగి వస్తా అని చెప్పి వెళ్లిపోయింది. ఇక ఇంట్లో ఉంది తనొక్కడే. మహా కూడా సాయంత్రం కాగానే ఇంటికి వస్తుంది. ఈ రోజు నేను డ్యూటీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి సాయంత్రం తన ప్లాన్ వర్కౌట్ చేసుకోవచ్చు అనుకున్నాడు. తను అనుకున్నట్లుగానే ఆ రోజు డ్యూటీకి వెళ్లలేదు. మహా మాత్రం డ్యూటీకి వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చింది. ఆమె రావటం చూసిన కృష్ణ ఈ సిచ్యువేషన్ ని బాగా యూజ్ చేసుకోవాలనుకున్నాడు. మహాకి డ్యూటీ నుండి రాగానే ఫ్రెష్ అయ్యి వంట చేయటం అలవాటు. అయితే అలా వంట చేస్తూ మధ్య మధ్యలో తన గుమ్మం ముందుకు వచ్చి నిల్చొని వచ్చేపోయే వాళ్ళని చూస్తూ ఉండేది. ఆ విషయం ఈ కన్నింగ్ కృష్ణ ఎప్పుడో గమనించేశాడు. దాన్నే అవకాశంగా తీసుకుని మహాను తన గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేయాలి అనుకున్నాడు. అందుకే మహా ఎప్పుడెప్పుడు తన ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి నిల్చుంటుందా, ఎప్పుడెప్పుడు ఆమెను తన గదిలోకి లాక్కొని వెళ్లాలా అని గుమ్మం ముందే గోతికాడ నక్కలా కాపలా కాశాడు. ఇవేవీ తెలియని మహా సాయంత్రం డ్యూటీ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి వంట చేద్దామని కూరగాయలు కట్ చేసి బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి అవి ఉడికేలోపు అలా గుమ్మం దగ్గర నిల్చుందామని తన ఇంటి ముందున్న గుమ్మం దగ్గరకు వెళ్లి నిల్చుంది. ఆ గుమ్మం పక్కనే ఈ కృష్ణ గుమ్మం కూడా ఉంటుంది. కానీ అది పెద్దగా ఎప్పుడూ పట్టించుకోలేదు మహా. కానీ అప్పటికే మహా కోసం తన గుమ్మం దగ్గరే నిల్చున్న కృష్ణ రోడ్డు మీద కూడా ఎవరూ లేరని గమనించి అమాంతం తన గుమ్మం పక్కన నిల్చున్న మహాను తన ఇంట్లోకి లాగేశాడు. ఆమెను లాగటం తోటే ఓ గాఢ ముద్దు పెట్టేశాడు. ఆ ముద్దుతో ఉలిక్కి పడింది మహా. అదంతా ఆమె అస్సలు ఊహించలేదు. కళ్ళు మూసి తెరిచేలోపు కృష్ణ తన గదిలోకి లాగి ముద్దు పెట్టడం జరిగిపోవటంతో మహాకు ఒళ్ళు మండిపోయింది. వెంటనే సిచ్యువేషన్ మొత్తం ఆమెకు అర్థమైంది. కృష్ణ తనపై అత్యాచారం చేయాలని ప్లాన్ చేశాడని. ఈలోగా కృష్ణ అసలు పని మొదలు పెట్టేశాడు. ఆమె వద్దంటున్నా వినకుండా ఆమెను బలవంతం చేయబోయాడు. అది ఇష్టం లేని మహా దాన్ని ప్రతిఘటించింది. తనని తను రక్షించుకోవటం కోసం, తన శీలాన్ని రక్షించుకోవటం కోసం ఆమె అరవటం మొదలు పెట్టింది.
ఆమె అరుపులు విన్న కృష్ణకు టెన్షన్ వచ్చేసింది. సైలెంట్ గా ఉంటుందిలే అనుకుంటే అందరికి వినిపించేలా అరుస్తుందేంటి అనుకున్నాడు. తన ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయిందని బాధపడిపోయాడు. అయితే అప్పటికే మహా అరుస్తూ ఉండటంతో ఆ అరుపులు విన్నవారు ఎవరైనా వస్తారేమో అని కృష్ణకు భయం వేసింది. అదే జరిగిందంటే మహాతో తన కోరిక తీర్చుకోవటం దేవుడెరుగు. ముందు ఈ విషయం బయటకు వెళ్ళిందంటే అందరూ తనను చెప్పులతో కొట్టి పోలీసులకు అప్పచెప్పటం ఖాయం అనుకున్నాడు. సిచ్యువేషన్ అక్కడదాకా రాకుండా ఉండాలి అంటే ముందు మహా నోటిని మూసేయాలి అనుకుని వెంటనే అరుస్తున్న ఆమె నోటిని మూసేశాడు. అయితే కృష్ణ ఆమె నోరు మూసేసినా మహా అతని నుండి విడిపించుకుని అక్కడి నుండి వెళ్లిపోవాలని ప్రయత్నించింది. ఆ ప్రాసెస్ లోనే ఆమె తనని పట్టుకున్న కృష్ణను విడిపించుకుని పారిపోతూ ఉండగా ఆమె పారిపోతే తన గురించి అందరికి కన్ఫర్మ్ గా చెప్తుందని పారిపోతున్న మహాను వెనక నుండి గట్టిగా పట్టుకున్నాడు. అలా ఆమెను వెనక నుండి గట్టిగా హక్ చేసుకుని, ఏంటి నా కౌగిలి బాలేదా, వెళ్లిపోతున్నావు, వెళ్లి అందరికీ నా గురించి చెప్పాలనేదే కదా నీ ఆరాటం, అంత ఛాన్స్ నీకు ఇవ్వను అంటూ వెనక నుండి ఆమెను పట్టుకున్నాక ఓ చేత్తో ముందున్న ముక్కుని పట్టుకుని ఊపిరాడకుండా దాన్ని మూసేశాడు. మరో చేత్తో ఆమె పీక పట్టుకున్నాడు. దీంతో మహాకి ఊపిరాడక చనిపోయింది. కృష్ణ మహాని కావాలని అలా చేశాడు. మహా బ్రతుకుంటే తన నీచపు బుద్ధి అందరికీ చెప్తుందని అప్పుడు తనకి జైలు జీవితం తప్పదనుకునే ఆమెను చంపేశాడు. చంపాక మహాసేవాన్ని ఓ దుప్పట్లో చుట్టి తనింట్లోనే ఒమ్మూల భార్యకు కనిపించకుండా దాచాడు. అప్పటికి చీకటి పడటంతో ఫంక్షన్ కని వెళ్లిన భార్య ఇంటికొచ్చింది. ఆమె వచ్చినప్పుడు కూడా కృష్ణ ఏం జరగనట్లే ఉన్నాడు. రాత్రికి తిని పడుకున్నాక మహాశవాన్ని ఏం చేయాలా అని బాగా ఆలోచించి ఫైనల్ గా ఆమె శవాన్ని ఆమె ఇంటి గుమ్మం ముందే పడేయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికి పడుకొని తెల్లారక ముందే లేచి ఆ పని చెయ్యాలి అనుకున్నాడు. అనుకున్నట్లుగానే 3 గంటల టైంలో నిద్ర లేచి ఇంట్లో భార్యకు తెలియకుండా మహాశవాన్ని ఈడ్చుకుంటూ బయటకు వచ్చి ఆమె శవాన్ని ఆమె ఇంటి గుమ్మం ముందే పడేసి ఏమి ఎరగని వాడిలా తన ఇంట్లోకి వెళ్లిపోయాడు. అయితే అప్పటికే మహా అక్క చెల్లెలి కోసం ఆగస్టు 10 రాత్రి నుండే వేట మొదలు పెట్టింది. బియ్యం పొయ్యి మీద పెట్టి బయటికి వెళ్లిన చెల్లెలు మళ్లీ ఇంటికి రాకపోవడంతో ఆమెకు కంగారేసి ఊరంతా ఆమె కోసం వెతికింది. ఫ్యామిలీకి బంధువులందరికీ ఫోన్ చేసి మహా ఏమైనా ఇంటికి వచ్చిందా అని అడిగింది. కానీ ఎవరూ రాలేదని చెప్పారు. మహా మిస్ అయిందని తెలుసుకున్న ఆమె పేరెంట్స్ కంగారు పడిపోయారు. అయితే ఎంత వెతికినా మహా దొరక్కపోవటంతో ఆమె కావాలనే ఎక్కడికైనా వెళ్లిపోయిందేమో, తెల్లారేసరికి ఇంటికి వస్తుందేమో అని మహా కోసం ఎదురు చూసింది అక్క. ఒకవేళ రాకపోతే పొద్దున్నే వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామనుకుంది. ఆ ప్రాసెస్ లోనే రాత్రి ఆమె సరిగ్గా నిద్రపోలేదు. చెల్లి టెన్షన్ తో ఆమెకి నిద్ర పట్టక తెల్లవారుజామున 4 గంటలకి బయటకు వచ్చింది. అయితే ఆమె అలా బయటకు రాగానే కాళ్లకు ఏదో తగిలినట్లు అనిపించి ఏంటా అని లైట్ వేసి చూసేసరికి ఎదురుగా తన చెల్లి శవం కనిపించింది ఆమెకు. అది చూసిన ఆమె ఒక్కసారిగా కేకలు వేసింది. ఆమె అరుపులు విని చుట్టుపక్కల వారంతా అక్కడికి చేరారు. విషయం పోలీసులకు చెప్పడంతో వారు ఎంట్రీ ఇచ్చారు. మహా అక్క జరిగింది మొత్తం పోలీసులకు చెప్పింది. శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న పోలీసులు మహా మెడపై గాయాలు ఉండటం చూసి శవాన్ని పోస్ట్ మార్టానికి పంపారు. మహా గొంతు నిలవటం వల్లే చనిపోయిందని ఆమెది హత్య అని తేలటంతో ఆమెను చంపింది ఎవరా అని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు పోలీసులు. ఆ క్రమంలోనే మహా పాదాలు చాలా క్లీన్ గా ఉండటం గమనించారు. పైగా మహా చెప్పులు కూడా ఇంటి ముందే ఉన్నాయి. అంటే మహా వెళ్లేటప్పుడు తన చెప్పులు వేసుకోలేదు. పాదాలు అంత క్లీన్ గా ఉన్నాయి అంటే ఆమె బయట ఎక్కడికి వెళ్లలేదు. బహుశా ఇరుగు పొరుగు ఇళ్లకే వెళ్లి ఉండాలి అనుకున్నారు. దీంతో పోలీసులు మహా ఇంటి చుట్టుపక్కల వారందరినీ విచారించడం మొదలు పెట్టారు. అయితే ఇదంతా జరుగుతున్నా కూడా కృష్ణ మాత్రం బయటకు రాలేదు. అందరూ బయటకు వచ్చారు కానీ అతను రాకపోగా తన భార్యను కూడా బయటకు వెళ్లొద్దన్నాడు. ఈలోగా పోలీసులు మహా చుట్టుపక్కల వారందరినీ విచారిస్తున్నారు. అయితే అప్పుడే ఈ మహా హత్య విషయంలో ఓ యువతి వారికి ఒక క్లూ ఇచ్చింది. మహా ఇంటికి ఆపోజిట్ ఇంట్లో ఉండే ఓ యువతి 10 సాయంత్రం మహా తన ఇంటి గుమ్మంకి కొంచెం పక్కగా నిల్చొని ఉండటం నేను చూశానని, ఆల్మోస్ట్ ఆమె పక్క పోర్షన్ లో ఉన్న కృష్ణ గుమ్మానికి టచ్ అయిందని చెప్పింది. ఆ క్లూతో పోలీసులకు కృష్ణపై అనుమానం వచ్చింది. పైగా అంత విచారణ జరుగుతున్నా కృష్ణ బయటకు రాకపోవటం గమనించి అతన్ని పట్టుకొని ఏంటి కదా అని వారి స్టైల్లో విచారించగా ఆ విచారణకు భయపడిపోయిన కృష్ణ తనే మహానందరు చంపేశానని ఒప్పుకున్నాడు. మహాపై ఉన్న కోరిక తీర్చుకోవాలనే ఆమె తన గుమ్మానికి పక్కగా నిల్చుంటే తన గదిలోకి లాగేసి ఆమెపై అత్యాచారం చేయాలని ప్రయత్నించానని, దీంతో ఆమె అరిచి పారిపోబోయిందని, ఆమె అలా పారిపోయి ఆ విషయం ఎవరికైనా చెప్తే తనకు జైలు జీవితం తప్పదని, ఆ నిజం బయటకు రాకుండా ఉండాలనే, మహాను చంపి శవాన్ని ఆమె ఇంటి ముందే పడేశానని చెప్పాడు. నేరం ఒప్పుకోవటంతో పోలీసులు కృష్ణను అరెస్ట్ చేశారు. కృష్ణ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.